హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే రేపటి నుంచి జమ కాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో మీకు విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నటువంటి అనేక పథకాలలో రైతులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ అయితే మనకు రేపటి నుంచి అయితే జమ కాబోతున్నాయండి సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది నోటిఫికేషన్ అయితే ఫస్ట్ మనం క్లారిటీగా చూసుకొని తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులు తాము పండించిన పంటలను ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే పంటల బీమా పంట రుణాలు ఇతర ప్రభుత్వ సహకారం అందుతుందని ఎన్టీఆర్ జిల్లా అధికారిని విజయభారతి అన్నారు లక్ష్మీపురంలో మాట్లాడుతూ జాబితాలో పొరపాట్లు ఉంటే మార్పులు చేసుకోవచ్చన్నారు ఏడిఏ కెనడి ఏఈఓలు పీడి పద్మా శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు సర్పంచ్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మనం ఇంకో దగ్గర చూసుకుంటే కనుమూరు ఆర్బీకేలో గ్రామసభ నిర్వహించారు జిల్లా వ్యవసాయ అధికారిని విజయభారతి మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదులో ఏమైనా తప్పులు ఉంటే మీరు కనుక గుర్తించుకున్నట్లయితే వెంటనే విలేజ్ అగ్రికల్చర్ అయితే సంప్రదించి చేసుకోవాలన్నారు సర్పంచ్ మంద మారేశ్వరి ఉప సర్పంచ్ అట్లూరి వెంకటకృష్ణారెడ్డి పిఎస్సి ఎస్సి అధ్యక్షుడు చిరుకూరు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయండి సో మనకు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఉన్నాయి కదా సో వీటికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోవాలండి మీరు కనుక ఈ క్రాప్లో ఏవైనా అంటే మీ యొక్క ఎలిజిబిలిటీలో మీ పేరు కనుక ఏవైనా మిస్టేక్స్ బ్యాంక్ అకౌంట్ మిస్టేక్స్ కావచ్చు అలాగే మీ యొక్క నేమ్ అనేది మిస్టేక్ కావచ్చు సో యొక్క మీ పేరు అనేది లేకపోయినా సరే ఎలిజిబిలిటీలో మీరు కనుక అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక కలిసినట్లయితే అంటే వ్యవసాయ అధికారులను కనుక మీరు కనుక కలిసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీస్ని వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈ యొక్క పథకం అయితే మిమ్మల్ని చేస్తారండి మొత్తం మీద మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీ పైనుంచి మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు కానీ ఎవరైనా రైతులు ఇంకా అర్హత ఉండి కూడా ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే వెంటనే అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారన్నమాట ఈ క్రాప్ అనేది వెంటనే నమోదు చేసుకోండి మీరు బెనిఫిట్స్ అనేది అన్ని కూడా పొందొచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్